నమః జగన్మాత భక్తులందరికీ కూడా శుభాక్వానం షష్ఠి సప్తమి పన్నెండవ తారీఖు షష్ఠిగా సప్తమిగా పంచమి షష్ఠిగా షష్ఠి సప్తమిగా సప్తమి అష్టమిగా అంటే ద్వయాలు వస్తూ ఉన్నటువంటి కారణం చేత ఈ పన్నెండవ తారీఖు మూలా నక్షత్రంగా సప్తమి తిథిగా ఈరోజున మనం భావన చేయటం త్రిరాత్రోపవాస దీక్షగా ఈరోజు నుంచి ప్రారంభం సరస్వతి అలంకారంగా సర్వ విద్యాది దేవత అయినటువంటి సరస్వతి మాతృకగా తెల్లటి పుష్పములతో అర్చన తెల్లటి వస్త్రధారణ తెల్లటి చీర జగన్మాతకి సమర్పించటం ఇత్యాదులన్నీ కూడా సరే దేవాలయాలన్నింటిలో కూడా ఈరోజు దాదాపుగా ఈ సప్తమి తిథి వరకు అనేక రకాలైనటువంటి అలంకారాలు భేదములతో వేసిన ఒక్కొక్క దేవాలయాలలో త్రియోత్రోపవాసం దగ్గరకు వచ్చేసరికి మూలా నక్షత్రం యావత్ దేవాలయాలు సరస్వతి అలంకారమే తరువాత అష్టమి దుర్గాష్టమిగా మర్దినిగా దుర్గామ్మవారిగా తరువాత మహర్ణమి మహాకాళిగా ఈ అలంకారములలో అయితే మాత్రం ఏ రకమైనటువంటి తేడాలు ఉండవు ఆల్మోస్ట్ ఇవే అలంకారాలు ప్రతి దేవాలయంలోనూ జరుగుతాయి ఈ సరస్వతీదేవి సర్వ విఘ్న సర్వ విద్యాప్రదాయనిగా గంగా ప్రవాహ తరంగ స్వభావ తరసభావసులు విధాన ఖండ పరిపూర్ణ విద్యాప్రదాయనిగా ఈరోజు చక్కగా అమ్మవారికి ఆ విద్యార్థులందరి చేత కూడా కొత్త పుస్తకాలు కొత్త పెన్నులు అవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టించి చక్కగా కొబ్బరి నూనెతో దీపారాధన చేయించి సరస్వతి పారాయణ నీలి సరస్వతి ఘోర రూపే మహారావే సర్వశత్త్రు వినాశిని అంటూ ప్రారంభమయ్యేటువంటి నీలి సరస్వతి స్తోత్రం పారాయణ అలాగే సరస్వతి స్తోత్రములు అనేకం ఉన్నాయి చిన్న చిన్నవి పెద్ద పెద్దవి తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతన్ భూమి నీవునా ఇల్లం మందు నీళ్లిచి జృంభణముగా నులుసు శబ్దంబు శోభిల్లం పలుకుమునాదు వాక్కులను సదా సంప్రీతి జగన్మోహిని పులాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబారణ అంటూ ప్రారంభమయ్యే సరస్వతి శ్లో శ్లోకాలు కాని సరస్వతి నమస్తభ్యం హంసవాహ హంసవాహసమాయుక్త విద్యాదాన కరీమమా అంటూ ప్రారంభమయ్యే దే సరస్వతి ద్వాదశాక్షరి స్తోత్రములు కానీ ఇక అనేక రకములు ఉన్నాయి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు అవకాశం ఉన్నంతగా చేసి అనేక రకములైనటువంటి తీపి భక్ష్య భోజ్య పానీయ లేహ్య పదార్థములతోటి జగన్మాతకు పెట్టడం ద్వారా అయితే కొంతమంది త్రోత్రోపవాస దీక్ష గనక రైస్ కంటెంట్ అనబడేటువంటిది పెట్టకుండా చేసేటువంటి అవకాశాలు కొన్ని చోట్ల ఉంటాయి కొంతమంది దగ్గరికి వచ్చేసరికి అది ప్రసాద రూపకంగా గనక రైస్ కంటెంట్గా రాదు గనక అలా తీసుకొని చేసేటువంటి విధానము ఉన్నది లేదా నివేదన వరకు అవి చేసి తక్కిన వాళ్ళు తీసుకుంటారు వీళ్ళు ఏదో ఒక టిఫిన్ గట్రా చేయటమో లేకపోతే గారెలు గట్రా చేసి నివేదన చేసి అదే ప్రసాదంగా అల్పాహారంగా తీసుకోవటము ఎవరి ఎవరి అవకాశములను బట్టి వారు వారు ఆ రకంగా చేయటం అనేక రకములైనటువంటి ఫలాలు నివేదన చేయటం సరస్వతి స్తోత్ర పారాయణలు చేయటం మొదలైనటువంటి వాటి ద్వారా జ్ఞానమనబడేటువంటిది ఉద్దీపనం చెందటానికి అజ్ఞానమనబడేటువంటిది నశింపబడటానికి బుద్ధి ప్రజ్ఞ యోచన ప్రణాళిక మొదలైనటువంటివన్నీ కూడా అభివృద్ధిగా పెరగటానికి మొదలైనటువంటివిగా ఆ జగన్మాత సర్వ విద్యారూపిణిగా కవిత్వ పటుత్వ మహత్వ సంపదలని మనం ఒక ప్రార్థనా శ్లోకంలో హనుమంతుడి గురించి చేసుకున్నట్లుగా కవిత్వములు మహత్వములు పటుత్వములు మొదలైనటువంటి దీశక్తులన్నింటినీ కూడా ప్రసాదించేటువంటి సదసద్ రూపధారినిగా ఆ జగన్మాత ఈరోజు మనల్ని అందరినీ కాపాడాలని మనలో గూడు కట్టుకుని దాగి ఉన్నటువంటి అజ్ఞానాంధకారమంతా కూడా పటాపంచలై జ్యోతి వికాసం కలిగి సమాజానికి మనద్వారా సమాజానికి ఇతోదిక సేవ చేయాలనబడేటువంటి సత్సంకల్పములతో మనం కానీ మన తరువాత వచ్చేటువంటి జనరేషన్కి తెలియచేయటం ద్వారా కానీ లోక శ్రేయస్సుని పొందాలనబడేటువంటి రూపంతో ఆ జగన్మాత సరస్వతి ఆవిర్భావంగా ఈరోజు ప్రారంభమవుతున్నది ఆ జగన్మాతను అందరం కొలిచి అఖండమైనటువంటి విద్యా జ్ఞానాన్ని బుద్ధి జ్ఞానాన్ని పొందదరముగాక రేపటి రోజున ఇంకొక విశేషమైనటువంటి రూపంతో జగన్మాత భక్తులందరూ విందాము శ్రీమాత్రే నమ జయ జగదంబ